తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటనను సీరియస్ గా తీసుకున్న టీపీసీసీ రాహుల్ గాంధీ పర్యటన సక్సెస్ చేయాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇక రాహుల్ గాంధీ పర్యటనను అడ్డుకోవడానికి ఓయూలో పర్యటనకు అనుమతి నిరాకరించి అటు ప్రభుత్వం సైతం దూకుడుగా ముందుకు వెళ్తోంది. ఇక ఈ నేపథ్యంలో రాష్ట్రంలో టిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ రాజకీయాలు కాకపుట్టిస్తున్నాయి. राहुल गांधी पर्यटन को अनुमति इव्वालंटू कांग्रेस विद्यार्थी विभाग एनएसयूआई कार्यकर्ता तीव्र आंदोलन व्यक्तम चेशार. उस्मानिया यूनिवर्सिटी अडमिनिस्ट्रेशन भवन वद्द आंदोलन चेसिना एनएसयूआई विद्यार्थी विभाग अडमिनिस्ट्रेटिव भवनानि ध्वंसम चेशार. इक वीसी वैखरी की निरसनगा गाजुलु चीरलु पेट्टी आंदोलनकु दिगडंतो तीव्र उद्रिक्तत चोटु चेसुकुंदि. इक आंदोलनकारुलनु कंट्रोल चेयडानिकि पोलीसुलु वारिनि अरेस्ट चेसि पोलीस स्टेशन कु तरलिंचारु. इक मरोवैपु मिनिस्टर्स क्वार्टर्स मुट्टडिंचिन प्रयत्निंचिन कांग्रेस नेतृत्व से सैतम पुलिस अरेस्ट. ఇక ఇదే సమయంలో నాయకుల పరామర్శకి వెళ్ళిన జగ్గారెడ్డికి సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్తో సహా 18 మంది నాయకులను 14 రోజుల రిమాండ్ కు చంచల్ కూడా జైలుకు తరలిస్తూ నాంపల్లి మెజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు వెంకట్తో సహా 18 మంది యూత్ కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేసి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి పోలీసుల వేధింపులకు గురి చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇక రాహుల్ గాంధీ ఓయూలో పర్యటనపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు కూడా జారీ చేసింది. విద్యార్థుల పిటిషన్ పరిశీలించాలని ఓయూ వీసీకి హైకోర్టు ఆదేశించింది. ఇక రాహుల్ గాంధీ ఓయూలో సభకు వీసీ అనుమతి ఇవ్వకపోవడంపై ఎన్ఎస్యూఐ విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. వర్సిటీలో రాహుల్ సభకు అనుమతి ఇచ్చేలా ఆదేశించాలని పిటిషన్లో విద్యార్థులు కోరారు. ఇక రాహుల్ గాంధీ ఓయూ పర్యటనపై విద్యార్థులు దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్పై న్యాయస్థానం విచారణ చేపట్టింది. ప్రభుత్వం ఓయూ తరపు న్యాయవాదులు కోర్టుకు హాజరు కాకపోవడంతో ధర్మాసనం విచారణ ముగించింది.